ఆసీస్ మహిళల జట్టు భారత్ కంటే ఎంతో మెరుగైంది, మరెంతో ప్రతిష్టమైంది. ప్రత్యేకించి పొట్టి ప్రపంచకప్లో ఎదురలేని జట్టు ఆస్ట్రేలియా, ఇప్పటికే 4 సార్లు ఛాంపియన్. ఇప్పుడు జరిగేది వారి సొంత గడ్డపైనే. దీంతో ప్రత్యర్థులకు డిపెండింగ్ ఛాంపియన్ అంటే ఒకంత కంగారు. అలాంటి జట్టునే భారత మహిళలు కంగు తినిపించారు. 11 మంది బ్యాటింగ్కు దిగితే 9 మంది బ్యాట్స్మెన్ను 6 పరుగుల్లోపే అవుట్ చేశారు. ఇదంతా జరిగింది సిడ్నీలో. అయితే మహిళల T20 ప్రపంచ కప్లో భారత్ అదిరే ఆరంభానికి ఆసీస్ చెదిరిపోయింది. ముఖ్యంగా స్పిన్నర్ పూనమ్ యాదవ్ బౌలింగ్ వారి పట్ల సింహస్వప్నమైంది. అందుకేనేమో క్రీజులో నిలబడే సాహసం, పరుగులు చేసే ప్రయత్నం వదిలి తలవంచేశారంతా ఆసీస్ వాళ్ళు. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 17 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులే చేసింది. దీప్తి శర్మ 46 బంతుల్లో 49 నాటౌట్గా రాణించింది. జెస్ జోన్సన్కు 2 వికెట్లు దొరికాయి. తర్వాత ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 115 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఓపెనర్ హీలీ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న మిగతా వాళ్ళంతా సింగిల్ డిజిట్కే పరిమితం కావడం ఆస్ట్రేలియా వైఫల్యానికి దారితీసింది. ఫామ్, ర్యాంకింగ్, సొంతగడ్డపై మ్యాచ్, ఇలా ఏ రకంగా చూసినా భారత్ నిర్దేశించిన లక్ష్యం ఆసీస్కు కష్టమైంది అయితే కాదు. అలాగే 5.3 ఓవర్ల దాకా ఆస్ట్రేలియా స్కోర్ 32.0 వికెట్లు మాత్రమే. ఇక గెలిచేందుకు 101 పరుగులు చేస్తే సరిపోతుంది. కానీ మూనీని సికాపాండి అవుట్ చేశాక ఆట ఒక్కసారిగా మారిపోయింది. ఓపెనర్ హీలీ పోరాటం చేస్తున్న గార్డ్నర్ అండగా నిలిచిన లక్ష్యానికి దూరంగానే నిలిచిపోయింది. వారిద్దరిని పెవిలియన్కు చేర్చిన పూనమ్ యాదవ్ తన స్పిన్ ఉచ్చును బిగించడంతో ఆసీస్ చెదిరిపోయింది. పూనమ్కు తోడు సికాపాండి నిప్పులు చెలరేగుతుంటే ఆసీస్ ఇన్నింగ్స్ కుప్పకూలిపోయింది. లానింగ్, హేన్స్, ఫెర్రీ, జోన్సన్, అన్నాబెల్, కిమిన్స్, స్ట్రానో, షట్ ఇలా ఏ ఒక్కరూ నిలవలేకపోయారు. పూనమ్ యాదవ్ లెగ్ స్పిన్ ఉచ్చు కంగారు మెడకు బలంగా బీసుకుంది. డిపెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా సొంతగడ్డపై తల ఉంచితే భారత్ ఘన విజయంతో T20 ప్రపంచ కప్కు తెరలేపింది. పేస్తో సికాపాండే, గుగులీలతో పూనమ్ మన మహిళల జట్టుకు అద్భుతమైన గెలుపును అందించారు. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే ప్లీజ్.